సో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి మెథడ్స్ అంటే ఏంటి ఒక ఆబ్జెక్ట్ లో దీని గురించి డిస్కస్ చేద్దాం ఆట్రిబ్యూట్స్ ని మెథడ్స్ ని ఎలా డిఫైన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఒక ఆట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క డేటాని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తుంది యాట్రిబ్యూట్ అనేది సో ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటాని ఏదైతే హోల్డ్ చేయాలనుకున్న అదంతా ఈ యాట్రిబ్యూట్లో స్టోర్ అయి ఉంటుంది వాటిలో మనం వేరియబుల్స్ అంటాం కదా సో ఆ వేరియబుల్స్ అవి యాట్రిబ్యూట్స్ అంటే ఓకే సో మెథడ్ అంటే ఏంటంటే అదొక బిహేవియర్ అదొక యాక్షన్ సో ఆబ్జెక్టు ఎలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయగలదు ఎలాంటి బిహేవియర్ ఉంటుంది నార్మల్గా మనం ఫంక్షన్ అంటాం కదా ఆ ఫంక్షన్ తో అసోసియేట్ అయి ఉంటే దాన్ని మెథడ్ అంటాం ఫంక్షన్నే మెథడ్ అంటాం ఓకే అది ఆబ్జెక్ట్తో అసోసియేట్ అయి ఉంటాయి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి నేను ఒక క్లాస్ డిఫైన్ చేశాను ఓకే క్లాస్లో ఇప్పుడు మీకు ఇక్కడ డెఫ్ అని కనిపిస్తుంది అని ఇదంతా పార్ట్ కనిపిస్తుంది ఇక్కడ ఇన్వెంటేషన్ చేస్తున్నాను కదా కరెక్ట్గా సో ఇదంతా ఒక మెథడ్ ఓకే సో మెథడ్ ఎలా డిఫైన్ చేశారు చూడండి డెఫ్ అని ఒక కీవర్డ్ పైథాన్లో ఇన్బుల్ట్ కీవర్డ్ అది డెఫ్ సో మెథడ్ని డిఫైన్ చేయాలంటే మనం డెఫ్ అని కీవర్డ్ యూస్ చేసి స్పేస్ అక్కడ మెథడ్ నేమ్ ఇవ్వాలి ఓకే సో మెథడ్ నేమ్స్ అనేవి కన్వెన్షన్ ఏంటంటే ఎప్పుడు స్మాల్ లెటర్స్తో స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి అండ్ ఆ తర్వాత వచ్చే ఎవ్రీ వర్డ్ ఇప్పుడు సే అనేది ఒక వర్డ్ నేమ్ అనేది ఒక వర్డ్ ఓకే సో నాకు రెండు వర్డ్స్ ఇలా వచ్చాయి కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఒకే దాంట్లో రాయాలన్నప్పుడు మీరు స్పేసెస్ ఇవ్వకూడదు అయితే అండర్ స్కోర్స్ అయినా ఇచ్చుకోండి లేకపోతే క్యామిల్ కేసుని ఫాలో అవ్వండి క్యామిల్ కేస్ అంటే ఏంటంటే ఫస్ట్ వర్డ్ మాత్రం స్మాల్ ఉంటుంది ఆ తర్వాత వచ్చే ఓర్డ్స్ అన్నీ క్యాపిటల్తో స్టార్ట్ అవుతాయి ఓకే సో అలాగా మనం కొన్ని కొన్ని క్యాపినల్ కేస్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి అవి మనం స్టైల్ ఫాలో అవుతాం ఓకే కానీ ఫస్ట్ లెటర్ ఎప్పుడు స్మాల్ స్మాల్ కేసులోనే ఉండాలి ఓకే అది మెథడ్ని చేసేటప్పుడు క్లాస్ అయితే ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్లో ఉండాలి అది కన్వెన్షన్ ఓకే సో ఇక్కడ మీరు ఇప్పుడు దాని తర్వాత ఏముంది చూడండి ఓపెన్ అండ్ ఎండింగ్ పెరాన్స్ ఉన్నాయి దాని లోపల సెల్ఫ్ అని ఒక కీబోర్డ్ ఉంది చూడ చూసారా సో ఇది కీబోర్డ్ కాదు ఇది ఒక వేరియబుల్ నేమే ఇది కూడా ఓకే పారామీటర్ అది అంటే నేమ్ అని ఇంకొక పారామీటర్ ఉంది ఇది పారామీటర్స్ మనం ఫంక్షన్స్ లో పారామీటర్స్ పంపిస్తాం కదా అలాగే మెథడ్స్ కూడా పారామీటర్స్ అని తీసుకుంటాయి ఓకే ఇక్కడ సెల్ఫ్ అని ఎందుకు పెట్టానంటే ఇది కూడా ఒక కన్వెన్షన్ అందరూ సెల్ఫ్ తీసుకుంటారు కానీ ఇది నాట్ నెససరీ మీరు సెల్ఫే తీసుకోవాల్సిన పని లేదు ఓకే ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేమ్ ఎలా పెట్టాను సో అక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు కాకపోతే మనకి ఎవరన్నా జావా యూస్ చేసిన వాళ్ళు కాని ఉంటే దిస్ అని ఒక కీబోర్డ్ ఉంటుంది అది ఇంటర్నల్ కీవర్డ్ జావా ఇంటర్నల్ కీవర్డ్ దిస్ అని అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కరెంట్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది సో ఇక్కడ మనం మెథడ్లో ఏదైతే ఫస్ట్ గా డిఫైన్ చేసి ఉంటామో ఆ పారామీటర్ అనేది ఎప్పుడు కరెంట్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంటుంది ఓకే సో ఇప్పుడు సెల్ఫ్ అనేది ఇక్కడ కరెంట్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది సో ఈ కరెంట్ ఆబ్జెక్ట్ని ఎలా పాయింట్ చేస్తుంది ఏంది అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు ఇంకా బాగా అర్థమవుద్ది ఇంకా ప్రాక్టికాలిటీలోకి వెళ్తే సో అయిపోయింది మెథడ్ని ఇక్కడ డిఫైన్ చేస్తాం మెథడ్ అనేది రిటర్న్ చేస్తుంది కదా వాల్యూని రిటర్న్ చేస్తే చేస్తుంది కొన్ని మెథడ్స్ వచ్చి రిటర్న్ కూడా చేయవు సో ఏదో ఒక ఫంక్షన్ని కంప్యూట్ చేసేసి కామ్గా అయిపోతాయి ఇక్కడ నేను రిటర్న్ కూడా చేస్తున్నాను రిటర్న్ అనేది మళ్ళీ ఇంటర్నల్కి కీవర్డ్ ఇక్కడ రిటర్న్ ఒక స్ట్రింగ్ ఉన్న రిటర్న్ చేస్తున్నాను ఓకే సో అది వదిలేండి ఇక్కడ మీకు పర్సన్ నేమ్ కనిపిస్తుంది కదా సో ఇది ఆట్రిబ్యూట్ ఓకే సో దీన్ని అట్రిబ్యూట్ అంటాం ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే దీన్ని ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్ అంటాం సో వీటిలో రెండు రకాలు ఉంటాయి క్లాస్ యాట్రిబ్యూట్స్ అని ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ అని అవి వచ్చే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను ఇది మాత్రం ప్రస్తుతానికి యాట్రిబ్యూట్గా అనుకోండి ఇంకా ప్రిసైజ్గా అయితే ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్ ఓకే సో యాట్రిబ్యూట్ని నేను పర్సన్ నేమ్ అని కాకుండా సెల్ఫ్ డాట్ పర్సన్ నేమ్ అని తీసుకున్నాను చూడండి అది ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్ కాబట్టి సెల్ఫ్ డాట్ పర్సన్ నేమ్ అని తీసుకున్నా సో ఈ సెల్ఫ్ అనేది ఏం చేస్తుందంటే ఇన్ కేస్ జావా ప్రోగ్రామ్ మాస్ అయితే దీన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే దిస్ డాట్ పర్సన్ నేమ్ అని పెట్టుకోండి అంటే ఈ పర్టికులర్ కి మాత్రమే ఇది అసోసియేట్ అయి ఉంటుంది ఓకే ఇప్పుడు సెల్ఫ్ డాట్ పర్సన్ నేమ్ అని ఇచ్చి ఈ మనకు నాకు అయితే ఏదైతే పారామీటర్ల నేమ్ వచ్చిందో దాన్ని ఈక్వల్ చేస్తున్నాయి ఇప్పుడు పర్సన్ నేమ్లోకి పర్సన్ నేమ్ అనే వేరియబుల్లోకి ఈ నేమ్ అనేది అసైన్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు నేను దీన్ని ఇంకెక్కడైనా యూజ్ చేయాలంటే ఏం ఏమని పెట్టాలంటే సెల్ఫ్ డాట్ పర్సన్ నేమ్ అని పెట్టాలి ఓకే అదే కానీ క్లాస్ యాట్రిబ్యూట్ అయితే దానికి డిఫరెంట్ వేరే ఉంటుంది సో మనం క్లాస్ యాట్రిబ్యూట్స్ తర్వాత చూద్దాం ఓకే సో ఇక్కడ చూడండి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి సో ఇప్పుడు ఎలా యాట్రిబ్యూట్స్ని మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేస్తా ఉంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఉంది కదా ఇది ఇక్కడ దీన్ని రెఫరెన్స్ అని చెప్పుకున్నాం కదా ఈ రెఫరెన్స్ డాట్ ఈ మెథడ్ నేమ్ కాల్ చేయాలి సో మెథడ్ నేమ్ కాల్ చేస్తే ఇక్కడ చూడండి రోహిత్ అని ఉంది సో నేను ఇక్కడ ఒక పారామీటర్ పంపిస్తాను మీరు అనుకోవచ్చు ఒక పారామీటర్ పంపిస్తున్నామేంటి ఇక్కడేమో రెండు పారామీటర్స్ ఉన్నాయని సో ఇది ఎప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు ఇది జస్ట్ ఇంటర్నల్ పర్పస్ కోసం ఇన్ కేసు మీరు పెట్టకపోతే ఎర్ర వస్తుంది కానీ ఇది ఎప్పుడు ఉండాలి కానీ మనం దీని తర్వాత నుంచి ఎన్నైతే వేరేబుల్స్ ఉంటాయో కౌంట్ సెల్ఫ్ కాకుండా ఎన్నైతే వేరియబుల్స్ ఉంటాయి అన్ని ఇక్కడ పంపించాలి ఇక్కడ దీని తర్వాత ఎన్ని ఉన్నాయి నేమ్ ఒక్కటే ఉంది నాకు అందుకే నేమ్ ఒక్కటే పంపిస్తున్నాను ఓకే సో ఈ నేమ్ అనేది రోహిత్ అనేది ఇక్కడికి వస్తుంది ఈ నేమ్లోకి ఈ నేమ్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది రోహిత్ అనేది అలా వచ్చి ఈ పర్సన్ నేమ్కి అసైన్ అయిపోద్ది సో అలా జరగద్ది ఇప్పుడు చూడండి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఎగ్జిక్యూట్ చేస్తే మై నేమ్ ఈస్ రోహిత్ అని పడింది ఎందుకంటే ఈ ఈ మెథడ్ అనేది ఇక్కడ రిటర్న్ ఇస్తుంది ఎఫ్ ఎఫ్ స్ట్రింగ్ ఫార్మేటెడ్ స్ట్రింగ్ రిటర్న్ ఇస్తుంది సో అది వచ్చింది కదా సో ఇప్పుడు నేను చూడండి యాట్రిబ్యూట్ని కూడా యాక్సెస్ చేయొచ్చు పీ డాట్ అని పెట్టి మనం అట్రిబ్యూట్ నేమ్ అట్రిబ్యూట్ నేమ్ ఏంది పర్సన్ నేమ్ కదా చూడండి ఓకే పీ డాట్ పర్సన్ నేమ్ అని ఇచ్చి ఎంటర్ కొడితే మనకి ఇక్కడ వచ్చేసింది చూసారా సో రోహిత్ అని వచ్చింది సో అలాగా మనం యాట్రిబ్యూట్స్ని మెథడ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు పైతాన్లో ఓకే సో దట్స్ వెడి మచ్ ఇట్ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హోప్ యూ లైక్ దిస్ వన్ అండ్ ఇన్ సి నెక్స్ట్ వన్